మేడం ప్లీజ్ మేడం కూర్చోండి కూర్చోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కుమార్తె వై శర్మిల నివాళులు అర్పించారు. ఇడిపలపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్న శర్మిల తండ్రికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో శర్మిల పాల్గొన్నారు. లోగోలు కిందన పెట్టండి. లోగోలు కిందన పెడతారు ఇంకా కనపడుతుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి. మహానేత మన దగ్గర నుంచి వెళ్ళిపోయి 14 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన మంచి మనసుతో తలపెట్టిన అద్భుతమైన పథకాల ద్వారా, ఆ పథకాలు ప్రతి ఇంటికి అందడం ద్వారా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. రైతు పక్షపాతిగా నిలిచాడు. ఆ రోజుల్లో కరెంటు కోతలు, కరెంటు బిల్లులు, కరువు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే రాజశేఖర రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం, ఆ తర్వాత ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని రైతులందరినీ ప్రేమించాడు కాబట్టి ఆఖరికి రుణమాఫీ కూడా చేసి 2 లక్షలైనా 4 లక్షలైనా రుణమాఫీ కూడా చేసి రైతుల పక్షాన తనకు ఎంత ప్రేమ ఉంది అని నిరూపించుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఒక వర్గానికే కాదు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఎంతో మంది మహిళల జీవితాలను నిలబెట్టారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. ఆ రోజుల్లో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. ఇక పేద బిడ్డలైతే, విద్యార్థులైతే మీ చదువు డబ్బు కారణంగా ఆగిపోకూడదు అని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమందిని, డాక్టర్లను, ఇంజనీర్లను, ఎంసీఏలను, ఎంబీఏలను ఎంతమందిని తయారు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు లక్షణంగా వారందరూ లక్షలు సంపాదించుకుంటున్నారు. 108 అయితేనే ఆరోగ్యశ్రీ ఎంతమందికి, ఎంతమందికి మళ్ళీ జీవం పోసింది ఆరోగ్యశ్రీ 108. ఇలా 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి, పోడు భూములు అయితేనేమి, ఎస్సీలకు అయితేనేమి, ఇలా ఒక్క వర్గానికి కాదు ప్రతి వర్గానికి, కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆయనకున్న మంచి మనసు వల్ల. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు అంటే తీరని లోటు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అన్న వార్త తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఆయన వెనకాలే 700 మంది పైగా ప్రాణాలు వదిలారు.
వాళ్ళందరూ కూడా చనిపోయి దాదాపు 14 సంవత్సరాలు కావస్తుంది. ఆ కుటుంబాలకు కూడా వాళ్ళు లేని లోటు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ త్యాగం రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పటికీ మర్చిపోదు. మరొక్కసారి ఆ కోల్పోయిన వాళ్లకు, ఆ కుటుంబాలకు, ఆ కుటుంబ సభ్యులకు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అభిమానానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకుని పూజిస్తున్నారు. మరొక్కసారి మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి, చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. మీరు ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల గొంతు వినిపించాలి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, వెల్కమ్. అలాగే పెట్టారు. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్న షర్మిల తండ్రికి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో షర్మిల పాల్గొన్నారు. ఖ్యాతిగాంచిన శ్రీ వైఎస్ వెళ్ళలేని వందనములు చెల్లిస్తున్నాను. మా దేవాను క్రీస్తు నామకు షర్మిల వెళ్లిపోయిన తర్వాత ఇడుపులపాయకు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ సిద్దం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్న షర్మిల తండ్రికి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో షర్మిల పాల్గొన్నారు.
షర్మిల వెళ్లిపోయిన తర్వాత ఇడుపులపాయకు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 14వ వర్ధంతి. మహానేత మన దగ్గర నుంచి వెళ్ళిపోయి 14 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన మంచి మనసుతో తలపెట్టిన అద్భుతమైన పథకాల ద్వారా, ఆ పథకాలు ప్రతి ఇంటికి అందడం ద్వారా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. రైతు పక్షపాతిగా నిలిచాడు. ఆ రోజుల్లో కరెంటు కోతలు, కరెంటు బిల్లులు, కరువు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం విద్యుత్ బకాయిలను మాఫీ చేయటం, ఆ తర్వాత ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని, రైతులందరినీ ప్రేమించాడు కాబట్టి ఆఖరికి రుణమాఫీ కూడా చేసి 2 లక్షలైనా 4 లక్షలైనా రుణమాఫీ కూడా చేసి రైతుల పక్షాన తనకు ఎంత ప్రేమ ఉంది అని నిరూపించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఒక వర్గానికే కాదు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఎంతోమంది మహిళల జీవితాలను నిలబెట్టారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. ఆ రోజుల్లో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. ఇక పేద వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకున్న షర్మిల తండ్రికి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాట్లు చేసిన ప్రత్యేక ప్రార్థనలో షర్మిల పాల్గొన్నారు. ఇక షర్మిల వెళ్లిపోయిన తర్వాత ఇడుపులపాయకు వచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ షెడ్యూల్ ను ఖరారు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్, గతంలో కూడా చూస్తూనే ఉన్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి అయినా వర్ధంతి అయినా కూడా ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కూడా అలాగే విజయంతో కలిసి కూడా వచ్చి నివాళులు అర్పిస్తుంటారు. కానీ ఈసారి అంటూ భిన్నంగా కూడా షర్మిల వెళ్లిపోయిన తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే దీన్ని ఎలా చూడాలి? గత కొద్ది సంవత్సరాలుగా అంటే దాదాపు 2-3 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య తలెత్తినటువంటి విభేదాల కారణంగా వైఎస్ వర్ధంతి వైఎస్ జయంతి సందర్భంగా ఇద్దరు వేర్వేరు సమయాలలో వచ్చి అక్కడ నివాళులు అర్పించేటటువంటి పరిస్థితులను గమనిస్తా ఉన్నాం. మొత్తానికి రాజకీయ విభేదాలు, వ్యక్తిగత విభేదాల కారణంగా అన్నా చెల్లెలైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల ఇద్దరు ఒకేసారి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించేటువంటి పరిస్థితి 3 సంవత్సరాలుగా దాదాపుగా కనిపించలేదు. మొత్తానికి ఇరువురు వేర్వేరు సమయాల్లో షెడ్యూల్స్ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం